నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. మనతో పాటు సామాజిక రాజకీయ విశ్లేషకులు మదన్ గుప్తా గారు ఉన్నారు. క్రితంసారి మనం యూపీలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలపై మాట్లాడాము, దాన్ని మరింత లోతుగా విశ్లేషిస్తూ ఇంకో కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మదన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్, మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నప్పుడు యూపీలో కొంతమేరకు టచ్ చేసాం, కానీ నిజంగా తర్వాత వార్తలు కూడా వచ్చాయి. ఇంకొక విషయం కూడా టచ్ చేసాం మనం సార్, ఆర్ఎస్ఎస్. అవును, ఒకటి ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యన తేడాలు ఉన్నాయనేటువంటిది ఒక అంశము. రెండవది, యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకంగా ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కానీ లేదంటే అమిత్ షా కానీ లేకపోతే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయనేటువంటి అంశపైన రెండు అంశాలు. యూపీలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్యన విభేదాలు వచ్చాయా? అందుకోసమే ఈ నిన్న వచ్చినటువంటి ఉత్తర్వులను మోడీ కొత్తగా చేశారా అనేటువంటిది ఒక అనుమానం వస్తుంది. దానిపైన మీ ఇప్పుడు కుటుంబం ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో ఉండేటటువంటి ఆర్ఎస్ఎస్ కుటుంబంలోని భాగాలు. దానికి ఏముంది, తల్లికి తండ్రికి మధ్య తల్లి తండ్రికి బిడ్డలకు ఏ చిన్న మనస్పర్ధలు రావచ్చు, ఒక మాట అనుకోవచ్చు, అంత మాత్రాన్ని వేరైపోయినా అనుకోవడానికి లేదు. అయితే ఇది పాలిటికల్ సినారియో కాబట్టి అందరూ ఏ విధంగా ఆలోచిస్తుంటారంటే, ఒక మాట వాళ్ళన్నా లేకపోతే ఒక మాట వీళ్ళన్నా దేన్ని దేనికో ముడిపెట్టి మాట్లాడుతుంటారు. అది సహజం, అది పాలిటిక్స్ కాబట్టి. అయితే చాలా మంచి, అంటే మాకు విభేదాలు లేవు అని చెప్పి చెప్పడానికి బీజేపీ ఒక మంచి మార్గాన్ని ఎన్నుకుంది. ఎందుకంటే ఏమిటంటే, ఇంతకుముందు ప్రభుత్వ అధికారులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ శాఖలకు కానీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు కానీ పోకూడదనే నిషేధం ఒకటి ఉండింది, దాన్ని రద్దు చేశారు. దాన్ని రద్దు చేయడం ద్వారా మా మధ్య విభేదాలు లేవు అని చెప్పి ప్రజలకు తెలియజేయడం ఒకటి. రెండవది, తెల్ల జెండా ఎగరేశారన్నమాట. అంటే మేము విఆర్ వన్ డ్రాప్డ్ అని. ఓకే, సో ఈ రెండు మెసేజ్లు ఇద్దరికి వెళ్ళినాయి. బీజేపీ ఒకే కార్యంతో ప్రజలకి ఆర్ఎస్ఎస్కి మాకు మధ్య విభేదాలు లేవని చెప్పడంతో పాటుగా ఆర్ఎస్ఎస్కి మేము మీ వాళ్ళమే అని చెప్పి చెప్పేటటువంటి మార్గాన్ని ఎన్నుకుంది. ఇట్స్ ఎ వెరీ గుడ్ స్టెప్, తీసుకోవాల్సినటువంటి స్టెప్ ఈ సమయంలో బీజేపీ తీసుకోవాల్సినటువంటి మంచి నిర్ణయం ఇది. ఇట్స్ అభినందనీయమైన నిర్ణయం.